Okay, let us see the next concept too. Law of segregation. Okay, law of segregation ne monohybrid concept ledante monohybrid ratio antar. Mendel ane scientist change chesante monohybrids. Mono ante single characters ni teesukonesi em chesadu ante tanu cross chestundu vellinappudu konni ratio vastundi, that is called as a monohybrid ratio. Manam chustam ee deenni ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ లా ఉపయోగపడుతుంది అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ అంటే చూడండి, సెపరేషన్, సింపుల్. సెగ్రిగేషన్ అంటే ఏంటి? సెపరేషన్. ఇక్కడ విషయం ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ యాక్చువల్ గా కాన్సెప్ట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టి, క్యాపిటల్ టి హైట్ కి సంబంధించిన తీసుకుంటున్నాను, స్మాల్ టి, స్మాల్ టి, క్యాపిటల్ టి, క్యాపిటల్ టి, స్మాల్ టి, స్మాల్ టి. ఇది మేల్ అనుకోండి, ఇది ఫీమేల్ అనుకోండి. ఇతను ఏం చెప్తున్నాడు అంటే సెగ్రిగేట్ అవుతున్నాయా, ఏ విధంగా సపరేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మేల్ లో ఉన్న ఈ క్యాపిటల్ టి, ఈ ఫీమేల్ లో ఉన్న స్మాల్ టి, ఈ రెండు యాక్చువల్ గా ఏంటి, రెండు హైట్ కి సంబంధించినవి, రెండు అల్లీస్, ఈ రెండు కూడా ఒకే దానిలో ఉన్నాయి, మేల్స్ లో ఉన్నాయి, ఈ రెండు కూడా ఫీమేల్స్ లో ఒకే ఒకే ఫీమేల్ లో ఉన్నాయి. ఇవి ఇండిపెండెంట్ గా, ఓకే, ఒకవేళ ఈ స్మాల్ టీ మీద డిపెండ్ కాకుండా ఇండివిజువల్ గా సపరేట్ అవుతుందా, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్ అవుతుందా, లేదు అంటే ఒకటి సపరేట్ అవుతుంది దాంతో పాటు దీన్ని కూడా తీసుకెళ్తుందా అనేది క్వశ్చన్ గా ఉండిపోయింది. ఒకసారి ఇప్పుడు రెండు అల్లీస్ అని చెప్పినారు, బానే ఉంది, ఆ రెండు అల్లీస్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతున్నాయా, లేదంటే ఇండిపెండెంట్ గానే ఈ మేల్ నుండి తన యొక్క ఆఫ్ స్ప్రింగ్ వెళ్తుందా, దీంట్లో ఉన్న స్మాల్ టీ, స్మాల్ టీ అనేది ఫీమేల్ నుండి ఒకటే వెళ్తుందా, లేదు అంటే ఒకటి వెళ్తే దాంతో పాటు దీన్ని కూడా తీసుకొని వెళ్తుందా అనేది క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఆ క్వశ్చన్ ని క్లియర్ చేయడానికి ఇతను ఏం చేశాడు చూడండి, ఎక్స్పెరిమెంట్ మొత్తం తర్వాత నేను కంక్లూజన్ ఇస్తాను ఏంటి జరుగుతుందని. యాక్చువల్ గా యాజ్ పర్ ఈ లా ప్రకారం ఏంటి అంటే, ఇక జనరల్ గా మనం చూసుకుంటే మేల్ కాబట్టి స్పర్మ్, ఓకే, ఫీమేల్ కాబట్టి ఏం చెప్తున్నాం, ఎగ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఈ దీనిలో అయితే మనం ఈ ఏం చెప్తాము, పరాగ రేణువులు అని చెప్తాం ప్లాంట్స్ లో కాబట్టి, ఇంకా మనం గుర్తుపెట్టుకోండి అట్లా. ఇక్కడ ఏంటంటే ఒక దాంట్లోకి ఈ ప్లాంట్ లో మెయిన్ ప్లాంట్ లో నుండి ఒకటి దీంట్లో ఒకటి వచ్చేసింది, దీనిలో నుంచి ఒకటి సపరేట్ గా వచ్చేసింది. ఇది ఒక పరాగ రేణువు, ఇది ఒక పరాగ రేణువు, రెండుగా డివైడ్ అయింది. తర్వాత దీంట్లో నుండి ఇది ఒక ఎగ్ స్మాల్ టి, ఇది ఒక ఎగ్ స్మాల్ టి, రెండుగా వచ్చింది, రెండు ఎగ్స్ వచ్చినాయి. ఒకవేళ కనుక ఈ ఒక పరాగ రేణువు ఈ ఎగ్ తో కాంటాక్ట్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమొస్తుంది, క్యాపిటల్ టి, స్మాల్ టి, అవునా. ఈ రెండు కలిసేసి ఒక బేబీ వచ్చింది అనుకోండి, ఇవేంటి, గ్యామెట్స్, రెండు గ్యామెట్స్ తో డివైడ్ అయిపోయింది, ఇది రెండు గ్యామెట్స్ తో డివైడ్ అయిపోయింది. ఈ మేల్ యొక్క ఈ క్యాపిటల్ టి గ్యామెట్, ఈ ఫీమేల్ యొక్క స్మాల్ టి గ్యామెట్ రెండు కలిసిపోతే ఏం ఏర్పడుతుంది, జైగోట్ ఏర్పడుతుంది. అంటే ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ ఏర్పడిన తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అడల్ట్ అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా జనరల్ గా తెలిసింది, జైగోట్ ఏర్పడిన తర్వాత ఫర్టిలైజేషన్ తర్వాత బేబీ వస్తుంది కదా, ఆ బేబీ అడల్ట్ అనేది ఇది. ఓకే, కాబట్టి ఒకవేళ ఇది ఇది వచ్చింది అనుకోండి, ఏమంటారు, క్యాపిటల్ టి, స్మాల్ టి, సేమ్, ఇది కూడా జైగోట్ అడల్ట్, జైగోట్ నుండి ఏమొస్తుంది, ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత అడల్ట్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్రాస్ చేసినప్పుడు మేల్ క్యాపిటల్ టి, క్యాపిటల్ టి ఉన్న క్యారెక్టర్ ని స్మాల్ టి ఉన్న ఫీమేల్ తో క్రాస్ చేసినప్పుడు ఓకే ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి, రెండు ప్లాంట్స్ వచ్చినాయి అనుకో, రెండు పాసిబుల్ ప్లాంట్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసేసి అడల్ట్, ఇది వచ్చేసేసి క్యాపిటల్ టి, స్మాల్ టి, ఇది కూడా క్యాపిటల్ టి, స్మాల్ టి. దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, దీని యొక్క క్యారెక్టర్ ఏంటంటే చూడండి, క్యాపిటల్ టి, స్మాల్ టి కాబట్టి ఏంటి, ఈ టీటీ అంటే నథింగ్ బట్ టాల్, స్మాల్ టీ అంటే ఏంటి, హైట్, డ్వార్ఫ్. ఇప్పుడు విషయం ఏంటంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ దీని గురి ఏమన్నాము, టాల్ అంటు, ఇక్కడ కూడా ఏమన్నాము, టాల్ అంటు. దో దే ఆర్ ది టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్లెల్స్, దో దే హ్యావ్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్లెల్స్ నథింగ్ బట్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, హియర్ ఆల్సో సేమ్. అయినప్పటికీ కూడా దో షోయింగ్ ది హైట్ యాజ్ అ టాల్, హియర్ ఆల్సో టాల్, ఇది టాల్ గానే ఇది టాల్ గానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న క్యాపిటల్ టి, క్యాపిటల్ టి లోపల ఒక క్యాపిటల్ టి మాత్రమే ఇండిపెండెంట్ గా
రిలీజ్ అయిపోయింది, దీంట్లో నుంచి ఇండిపెండెంట్ గా రిలీజ్ అయిపోయింది, దీంట్లో నుంచి ఇండిపెండెంట్ గా రిలీజ్ అయిపోయింది. ఇవి రిలీజ్ దీంట్లో నుంచి ఇవి రెండు ఒక రెండింటిలో ఒకటి విడిపోయి దీనికి వచ్చింది, ఈ రెండింటిలో ఒకటి విడిపోయి దీనికి పోయింది. ఈ విధంగా ఆ రెండు ప్లాంట్స్ ఏర్పడినాయి. ఇప్పటి వరకు బాగుంది. ఈ విధంగా ఫస్ట్ మేటింగ్ చేసేసిన తర్వాత ఓకే వీటిని పేరెంట్స్ అంటున్నారు, పీ ఫర్ పేరెంట్స్. ఓకే పేరెంట్స్ లో క్రాస్ చేసిన తర్వాత వచ్చే పిల్లల్ని ఆ జనరేషన్ ఏమన్నా అంటే ఎఫ్1 జనరేషన్ అన్నారు. ఫస్ట్ పేలియల్, ఫస్ట్ పేలియల్ జనరేషన్, ఫస్ట్ పేలియల్ జనరేషన్ అన్నారు. ఈ ఫస్ట్ పేలియల్ జనరేషన్ లోపల క్యాపిటల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ క్రాస్ చేస్తే రెండు కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ స్మాల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చినాయి, అన్ని కూడా హాల్ ప్లాంట్స్ వచ్చినాయి. ఇది క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారంటే నిజంగా ఇక్కడ నుంచి విడిపోయినా అనేసి ఒక కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిపోయింది. ఇండిపెండెంట్ గా విడిపోయినాయి, దీంట్లో నుంచి రెండు విడిపోయేసి దీనికి వచ్చినాయి, దీని నుంచి రెండు విడిపోయేసి ఈ దీనికి, తర్వాత ఇది దీనికి వచ్చేసింది, ఇండిపెండెంట్ గానే విడిపోయినాయి అనేసి వచ్చేసింది. ఈ విధంగా విడిపోయి ఫామ్ అయిన వాటి లోపల మళ్ళీ ఇవి గనుక ఇండిపెండెంట్ గా విడిపోతున్నాయా, లేదంటే పేరెంట్స్ నుండి వీటికి వచ్చేసిన తర్వాత ఇవి విడిపోకుండా మళ్ళీ ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతున్నాయా, అంటే క్యాపిటల్ టీ తో పాటు స్మాల్ టీని కూడా తీసుకొని వెళ్తుందా లేదా, ఓకే నెక్స్ట్ జనరేషన్ కి ఈ క్యాపిటల్ టీ తో పాటు స్మాల్ టీని తీసుకొని వెళ్తుందా లేదా అని కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు అంటే సెకండ్ జనరేషన్ క్రాస్ అనేది చేశారు. సెకండ్ క్రాస్ వచ్చేసేసి ఎఫ్1 జనరేషన్ లో ఏర్పడినటువంటి క్యాపిటల్ టీ స్మాల్ టీ మేల్ ని ఇంకో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫీమేల్ తో సెల్ఫ్ పాల్ క్రాస్, ఏమంటారు ఒకే జనరేషన్ ఎఫ్1 జనరేషన్ లో ఏర్పడిన మేల్, ఒకే రకమైనటువంటి మేల్ ఇంకో అదే రకమైనటువంటి ఫీమేల్ తో క్రాస్ చేసినప్పుడు, ఫీమేల్ తో క్రాస్ చేసినప్పుడు క్యాపిటల్ టీ ఉండడం వల్ల ఇవి వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి స్మాల్ టీ దీనిలోకి వచ్చిందా లేదా అనేది కన్ఫ్యూజన్. ఇప్పుడంటే మనం యాక్చువల్ గా క్యాపిటల్ టీ స్మాల్ టీ వేసుకుని మనం చూస్తున్నాం, కానీ ప్లాన్స్ లో చూస్తున్నప్పుడు మనకు తెలియదు. రెండు ఒక టాల్ ఒక డ్వార్ చేసినప్పుడు వచ్చిన ప్లాంట్స్ అన్ని టాల్ వచ్చినాయి. ఓకే మరి టాల్ వచ్చినాయంటే దీనిలో డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి టాల్ వచ్చినాయి అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ లేదు, ఓన్లీ ఇది మాత్రమే ఉండడం వల్ల ఈ ఈ పేరెంట్స్ నుండి మాత్రం వచ్చినాయి కాబట్టి టాల్ వచ్చింది, ఇవి ఏం లేవు అనుకునే క్వశ్చన్ కూడా ఉంటుంది. అలా కాకుండా నిజంగా దీంట్లో నుండి కూడా ఒక క్యారెక్టర్ అనేది దీనిలోకి, ఒక అల్లీల్ అనేది దీనిలోకి వచ్చిందా, ఓకే వస్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీటి మధ్యలో క్రాస్ చేస్తే ఏం జరగాలి అనే దాని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినా ఏం చూడండి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, మేల్ ఇదే ఇక్కడ ఏర్పడిన ఒక మేల్ ఇంకో ఫీమేల్ ని తీసుకున్నారు. ఇక్కడ నేను తీసుకున్నాను క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంటూ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే వీటిని క్రాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఒక క్యాపిటల్ టీ ఇంకోటి స్మాల్ టీ గీస్తున్నాను, ఇంకా ఇక్కడ ఈ దీన్ని ఒక క్యాపిటల్ టీ ఇక్కడ దీని ఒక స్మాల్ టీ గీస్తున్నాను. ఒకవేళ ఈ క్యాపిటల్ టీ అంటే ఇదేంటి, ఇది మేల్ ఇది ఫీమేల్ అనుకోండి, ఓకే ఇది మేల్ ఇట్ సైడ్ మేల్ ఇది ఫీమేల్ అనుకోండి. ఇప్పుడు చూడండి ఇవేంటి యాక్చువల్ గా క్యాపిటల్ టీ స్మాల్ టీ అల్లీల్స్. ఓకే అదే విధంగా అల్లీల్ లేదంటే లేదు, దీన్ని ఏమన్నారంటే గ్యామెట్స్ అన్నారు, గ్యామెట్స్. ఇప్పుడు ఏంటి క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, ఒకవేళ ఫీమేల్ నుండి క్యాపిటల్ టీ దీని నుండి క్యాపిటల్ టీ వచ్చింది అనుకోండి, క్యాపిటల్ టీ వస్తుంది, ఈ దీని నుంచి క్యాపిటల్ టీ దీని నుండి అంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత స్మాల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ ఇక్కడ నుంచి ఇది స్మాల్ టీ రాసిన కన్వెంట్. తర్వాత స్మాల్ టీ స్మాల్ టీ అంటే వీళ్ళు ఏం చేశారంటే మెండల్ అనే సైంటిస్ట్ అగైన్ ఇక్కడ ఏర్పడిన ఎఫ్1 జనరేషన్ లో ఏర్పడినటువంటి ఈ విధంగా హెటిరోజైగస్ అంటారు, హోమోజైగస్ కాకుండా దీస్ ఆర్ ది హోమోజైగస్, హోమో అంటే సేమ్ జైగస్ హోమోజైగస్ దీన్ని హోమోజైగస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి స్మాల్ టీ స్మాల్ టీ ఉంటే హోమోజైగస్, ఇది కూడా క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ ఉంటే హోమోజైగస్, కానీ ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి హెటిరోజైగస్ అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే హెటిరోజైగస్, ఓకే ఈ హెటిరోజైగస్ ఈ పేరెంట్ ఈ యొక్క ఫీమేల్ మేల్ ని ఇంకో హెటిరోజైగస్ ఫీమేల్ ఎఫ్1 జనరేషన్ లో ఏర్పడినటువంటి ఈ రెండింటి మధ్య క్రాస్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ టీ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఇది టాలే ఇది టాలే ఇది టాలే, కానీ ఇక్కడ చూడండి క్యాపిటల్ టీ టాల్, ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ టాలే అవుతుంది యాజ్ పర్ డామినెన్స్ లా ప్రకారం, ఇది టాలే అవుతుంది.
కానీ ఇది చూస్తే డ్వార్ఫ్ అవుతుంది. ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుతున్నాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డ్వార్ఫ్ రావడం. ఒకవేళ కనుక ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ కాకపోతే, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయితే, ఒక ఒక జనరేషన్ లోపల టాల్ వచ్చిందంటే ఇంకా ఆ జనరేషన్ నుండి వచ్చిన ఏ బేబీస్ అయినా టాలే వస్తాయి, డ్వార్ఫ్ రావు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకదాని మీద ఒక డిపెండ్ అయితే ఇది ఇది పోయిన ప్రతిసారి దీన్ని తీసుకొని పోద్ది. కానీ ఇప్పుడు అక్కడ జరగల. ఇక్కడ చూస్తే ఏం ఏర్పడినాయి, ఒక దానిలో డ్వార్ఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటి, ఈ పేరెంట్ నుంచి వచ్చిన ఈ స్మాల్ టీ, ఈ పేరెంట్ నుంచి వచ్చిన ఈ స్మాల్ టీ దీంట్లోకి వచ్చి దీంట్లో నుండి మళ్ళీ ఈ పేరెంట్ నుంచి వచ్చిన ఈ చూడండి ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఈ పేరెంట్ లో ఉన్న క్యాపిటల్ టీ ఈ పేరెంట్ లో ఉన్న స్మాల్ టీ ఓకే సేమ్ యాజ్ టీస్ వచ్చింది. ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు వీటిలో ఉన్న ఈ స్మాల్ టీ కూడా సపరేట్ అయిపోయింది. అలా సపరేటెడ్ ఎందుకు అయింది అంటే ఇండిపెండెంట్ గా సపరేట్ అయింది, అందుకోసమే ఏర్పడింది ఏంటి అంటే డ్వార్ఫ్ కండిషన్ ఏర్పడింది. అర్థమైందా క్లియర్ గా? ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ డ్వార్ఫ్ ఏర్పడింది. ఇండిపెండెంట్ సెగ్రిగేట్ కాదు, ఇండిపెండెంట్ డిపెండెంట్ ఒకవేళ డిపెండ్ అవుతుంది క్యాపిటల్ టీ మీద స్మాల్ టీ కానీ స్మాల్ టీ మీద కానీ క్యాపిటల్ టీ కనుక డిపెండ్ అయితే ఇక్కడ డ్వార్ఫ్ కండిషన్ రాదు. ఓకే ఇది యాక్చువల్ గా ఏంటి అంటే మోనోహైబ్రిడ్ రేషియో లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ సెగ్రిగేషన్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ రాస్తున్నప్పుడు దీనికి కొన్ని ఫీనోటైప్ జీనోటైప్ అనే ఒక రెండు కాన్సెప్ట్ ఉన్నాయి రాయాలి. ఫీనోటైప్ అండ్ జీనోటైప్. ఫీనోటైప్ అంటే ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్. ఫీనోటైప్ అంటే ఏంటి? ఫిజికల్ అపియరెన్స్. ఇక్కడ వచ్చిన నాలుగు ప్లాంట్స్ చూస్తే మనకి ఎట్లా కనపడుతున్నాయి, ఇది టాల్ అంటున్నాం, ఇది టాల్ అంటున్నాం, ఇది టాల్ అంటున్నాం, ఇది డ్వార్ఫ్ అంటున్నాం, ఇది ఫిజికల్ అపియరెన్స్ ఏ విధంగా కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి ఫీనోటైప్ ఫిజికల్ అపియరెన్స్ టాల్ వన్, టాల్ టూ, టాల్ త్రీ. వన్ టూ త్రీ ఫిజికల్ అపియరెన్స్ మూడు ఏమున్నాయి, మూడు క్యాపిటల్ టాల్, మూడు టాల్ ఈస్ట్ ఒకటి ఏముంది డ్వార్ఫ్. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ఫీనోటైప్. ఫీనోటైప్ రాయడం అంటే ఇక్కడ ఎన్ని టాల్ గా ఉన్నాయి, ఎన్ని డ్వార్ఫ్ గా ఉన్నాయి, మనం చూస్తేనే బయటికి కనబడే ప్లాంట్స్ టాల్ ఎన్ని డ్వార్ఫ్ ఎన్ని అనేది చూస్తే దాన్ని విధంగా రాస్తే ఏమంటారంటే ఫీనోటైప్ అంటారు, 3:1. కాబట్టి ఇది జీనోటైప్. ఇప్పుడు జీనోటైప్ అంటే ఏంటంటే టాల్ అనేది వచ్చింది, టాల్ అనేది రెండు క్యాపిటల్ వల్ల వచ్చిందా, ఒక క్యాపిటల్ ఒక స్మాల్ వల్ల వచ్చిందా. ఓకే డ్వార్ఫ్ ఉంది, డ్వార్ఫ్ అనేది ఎట్లా వచ్చింది అనే దాని గురించి రాయాలి. ఫస్ట్ టాల్ అనేదాన్ని క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ టాల్ వచ్చేసి ఒకటి ఈస్ టూ. తర్వాత ఇదే టాల్ అనేది క్యాపిటల్ టీ స్మాల్ టీ తో ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటి ఇది ఒకటి రెండు. క్యాపిటల్ టీ స్మాల్ టీ తో ఎన్ని ఉన్నాయి రెండు. తర్వాత ఇంకా డ్వార్ఫ్ వచ్చేసేసి ఒకటే ఉంది, స్మాల్ టీ అనేది ఒకటే ఉంది. మొత్తంగా 1:2:1 ఏంటి అంటే జీనోటైప్. జీనోటైప్ అంటే ఏంటి, అది ఇన్సైడ్ గా మనం చూసినప్పుడు అవి టాల్ ఉన్నప్పటికీ కూడా ఓకే ఈ మూడు టాల్ ఫీనోటైప్ లో చూసినప్పుడు మూడు టాల్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో రెండు వచ్చేసేసి ఒకటి డామినెంట్ ఒక రెసెసివ్ క్యారెక్టర్ ఉంది, ఒకటి వచ్చేసి రెండు డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలాంటి డిఫరెన్షియేషన్ చూస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ జీనోటైప్ అంటారు. ఇది యాక్చువల్ గా ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ మోనోహైబ్రిడ్ రేషియో. ఏంటి రేషియో, మోనోహైబ్రిడ్ రేషియో యొక్క ఫీనోటైప్ ఏంటి, 3:1. జీనోటైప్ ఏంటి, 1:2:1. క్లియర్? ఓకే లెట్ అస్ ఇది సెకండ్ కాన్సెప్ట్. ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే అసార్ట్మెంట్. అసార్ట్మెంట్ అంటే కలగలిపడం. అసార్ట్మెంట్ అంటే ఇప్పుడు నేనేం చెప్పినాను, మోనోహైబ్రిడేషన్ అంటే ఒక్క క్యారెక్టర్ తీసుకున్నాను చూడండి, ఓన్లీ టాల్ మాత్రమే తీసుకున్నాను. అలా కానీ ఈ ఈ టాల్ క్యారెక్టర్స్ మాత్రమే మనం డిటర్మైన్ చేస్తాం ఇక్కడ ఎట్లా సెగ్రిగేట్ అవుతున్నాయి అనేది. కానీ టాల్ తో పాటు దాని యొక్క సీడ్ కలర్ తీసుకోవచ్చు, రెండు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, మూడు క్యారెక్టర్ తీసుకోవచ్చు. అలా రెండు క్యారెక్టర్ లేదంటే మూడు క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేసేసి ఇప్పుడు టాల్ రౌండ్ సీడ్స్ ఉన్నాయనుకోండి, టాల్ ప్లాంట్ కి రౌండ్ సీడ్స్ ఉన్నాయనుకోండి, ఆ టాల్ ప్లాంట్ రౌండ్ సీడ్ కి ఇంకోటి డ్వార్ఫ్ ప్లాంట్ ప్రింకిల్ సీడ్ ఉందనుకోండి, ఆ రెండింటి మధ్య క్రాస్ చేసినప్పుడు అన్ని వచ్చే ప్లాంట్స్ అన్ని కూడా ఎట్లా పుడతాయి,
ఒకవేళ టాల్ డ్వార్ఫ్ రెండు కలిసిపోతున్నాయా, ఒక కలిసిపోయిన తర్వాత డిపెండ్ అవుతున్నాయా, లేదు అంటే ఇండిపెండెంట్ గానే ఉండేసి మళ్ళీ దాని యొక్క పేరెంట్ క్యారెక్టర్స్ ఏదో ఒక జనరేషన్ లో ప్రొడ్యూస్ అవుతుందా అనే దాని గురించి చెప్పేది ఏంటంటే లా ఆఫ్ డిసెగ్రిగేషన్ అయితే అది అసార్ట్మెంట్. ఏ విధంగా కలిసిపోతున్నాయి రెండు క్యారెక్టర్స్, ఏ విధంగా కలిసిపోతున్నాయి, ఇండిపెండెంట్ గా కలిసిపోతున్నాయా డిపెండెంట్ అవుతున్నాయా. ఇదని ప్రకారం ఏంటి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాడు. అవి కలిసిపోయినప్పటికీ కూడా ఒక ప్లాంట్ లో అవి రెండు కూడా కనపడినప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఆ రెండు క్యారెక్టర్స్ ఏ దేనికి అది ఇండివిజువల్ గా విడిపోతుంది, ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవ్వదు. సీడ్ షేప్ ఒక దాంట్లో సీడ్ షేప్ కలర్ ఉన్నప్పటికీ కూడా ఒక కలర్ కు షేప్ కు సంబంధం లేదు. అవి రెండు ఉన్నప్పటికీ కూడా ఒక ప్లాంట్ లోపల అవి రెండు ఇండిపెండెంట్ గానే ఉన్నాయి, ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవ్వేసి ఆ రెండు క్యారెక్టర్ ఇంకో జనరేషన్ పోట్ల ఇండివిజువల్ గానే పోతున్నాయి, అంటే ఇండివిజువల్ గానే కలిసిన్నాయి అని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లా ఏంటి దాని గురించి అసార్ట్మెంట్ గురించి మూడో డైరెక్ట్ రేషియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానిలో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. క్లియర్?